49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్. ఇట్ డిపెండ్స్, ఒకవేళ సోలోగా వెళ్తే అన్ని నియోజకవర్గాలు ఉంటాయి, లేదంటే అలయన్స్ ఉంటే దాన్ని బట్టి పార్టీ అధిష్టానం ఎవరైతే ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టి వెళ్తాం. చెప్తారు, త్వరలో చెప్తారు ప్రెసిడెంట్ గారు. ఈ పొత్తు అనేది ఉంటుందా, ఎలా ఉంటుంది, ఏంటి, అలా ఉండదా ఏదన్నది ఆయన ఒపీనియన్లో ఉంది. ఇంకా ఆయన చెప్తే తప్ప అది మేము ముందుకు చెప్పలేం కదా. ఆయన డెసిషన్, అది ఆయన డెసిషన్ తీసుకుందాన్ని బట్టి మేమందరం ఫాలో అవుతాం. అంటే ఇది అనుకుని రాలేదు. నేనైతే మా జన సైనికుల్లో వీర మహిళల్లో ఉత్సాహం చెప్పడానికి, వాళ్ళని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి చిన్న, అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు వ్యక్తిగతంగా చాలామందికి పరిచయం తక్కువనే, సో వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి, వాళ్ళ ఇష్యూస్ వినడానికి, వాళ్ళకి ఉన్న ఏదైనా సమస్యలు అంటే వినడానికి, ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ తీసుకునండి. నేను మా ప్రసిద్ధ గారికి ఒక ఇన్ఫర్మేషన్, ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమలో కొంచెం ఆర్గనైజ్డ్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ మా క్యాడర్ కానీ లేకపోతే మా వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. విలేజ్ స్థాయిలో కూడా, గ్రామ స్థాయిలో కూడా జనసేనకి చాలా ఆధారణ ఉంది. డెఫినెట్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము దాన్ని ఒక హైరార్కీ, ఒక ఇన్ఛార్జ్ నుంచి లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అక్కడ కొంచెం ఎక్సైజ్ చేయాలి దాని మీద. అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారంటే, నేను కాదు వాళ్ళు చెప్పాల్సిన ఆయన చెప్తారు. ఇప్పుడన్నీ వరుసగా జరుగుతున్నాయి, కార్యకర్తలు అందరు కలిపి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు పోటీకి దిద్దామన్నాను, అది కాదు అని యాక్టర్ అని కామెంట్ లేదు. అది చెప్తామండి, ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు. ఆయన అలయన్స్ ఎవరితో ఉంటుంది, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలో చెప్తారు. చెప్పినప్పుడు ఏమన్నా ముందు అవ్వాలి, ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి. అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఇంకా ఏమి రాకముందే మనం నేను కానీ ఎవరికైనా మాట్లాడాలి కరెక్ట్గా. వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్, వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్? ఇది ఒక పార్టీ, అది చాలా అరాచకం, క్రూయలిటీ, దుర్మార్గం, దౌర్జన్యం ఇవన్నీ కలిస్తే వైసీపీ. థ్యాంక్ యూ.